చూడండి, బొమ్మడాయల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు కొన్ని బొమ్మడాయలు తీసుకొని దానిలోకి కావలసిన వస్తువులు, ఉల్లిపాయ ఒక 3 ఉల్లిపాయలు ముక్కలు కోసుకొని, పచ్చిమిరపకాయలు చీలికలు కోసుకొని అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్, మసాలా పొడి, ఉల్లి తరుగు, కొత్తిమీర అండ్ కరివేపాకు తగినంత నూనె తీసుకొని, ఉప్పు మన టేస్ట్ తగ్గట్టు, ఉప్పు కారము అండ్ చింతపండు నానేసుకొని చింతపండు గుజ్జు. ఇప్పుడు బాండీని స్టవ్ మీద పెట్టుకొని, స్టవ్ వెలిగించుకొని నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. కొంచెం బాగా వేగే వరకు ఇలా వెడల్పుగా ఉన్నది తీసుకుంటే ఒకదానికొకటి కలవకోకుండా చేస్తుంది. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనము అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని తిప్పుకోవాలి. వేగే లోపల కొత్తిమీర ఇవి కట్ చేసుకోవాలి.
వేసుకున్నా ఉల్లిపొందు కొత్తిమీర కొల్లో వేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బొమ్మిడాయిల్ని బొమ్మిడాయిల్లాగా ఇలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే రెండు ఒక్కొక్క దాన్ని రెండు ముక్కలుగా చేసుకొని ఇష్టమైన వాళ్ళు రెండు ముక్కలుగా చేసుకొని చేసుకోవచ్చు. కొంచెం ఇది మగ్గితే బాగుంటుంది, నూనెలో కొంచెం మగ్గితే కొంచెం మగ్గిన తర్వాత దీనిలో మనకు కావలసిన ఇలా ఉప్పు కొంచెం తగినంత ఉప్పు తగినంత కారం మూడు స్పూన్లు కారం వేసుకుంటే సరిపోతుంది. తిప్పేటప్పుడు వీటిల్ని కొంచెం జాగ్రత్తగా తిప్పితే విడిపోకుండా ఉంటాయి. కొంచెం ఉప్పు కారం వేసిన తర్వాత కూడా కొంచెం మగ్గనిస్తే కనుక కొంచెం మగ్గనిస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు దీనిలో మనము తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. చూసారా కొంచెం మసాలా మనం తీసి ఉంచుకున్న మసాలా కూడా వేసుకుంటే మసాలా కూడా చల్లుకొని నీళ్ళు అవసరమైతే కనుక ఇంకా కొంచెం నీళ్ళు వాటర్ అవసరమైంత తగినంత అంటే ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద ఇలా మనం మూత పెట్టుకుని వండుకుంటే ఒక 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది బొమ్మిడాయిల పులుసు.